సృష్టికర్తవైన యెహోవా, నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ. మంటికి రూపమిచ్చినావు, మహిమలు స్థానమిచ్చినావు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? మరో పర్యాయం మనం ఇలా కలిసి ప్రభువును స్తుతించడానికి గాను దేవుడు అనుగ్రహించిన ఈ మంచి తరుణానికే మనం ప్రభువుని ఎంతగానో స్తుతించి బద్దులమునై ఉన్నాం. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనలను నడిపించునుగాక. బాగున్నారు కదూ? నిన్నటి దినాన దేవుని మహాకృప వలన అభిషేక స్వస్థత కూడిక ఆరాధన ప్రభు దీవెనకరంగా జరిగించారు. ప్రార్థించిన వారికి, పాల్గొన్న వారికి యేసయ్య పేరట ప్రత్యేకమైన ప్రార్థన శుభాభివందనాలు. దేవునికి స్తోత్రం. నేటి దిన వాక్య ధ్యానమై ఆది కాండము 15:12-16 వరకున్న వచనాలను మనము ధ్యానం చేయబోతున్నాము. ప్రియులారా, 13వ వచనం, ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. ప్రార్థన. తండ్రి దేవా, స్తోత్రం. చదవబడిన మాటలు మీవి, వినుచున్న వారు మీ వారు. మీ దాసుడనైనా నన్ను మరుగు చేసి దైవస్వరాన్ని వినిపింపచేయమని, రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయమని, సియోనులో నుండి మీ కృపాహస్తం మాపై చాపమని, మేలుతో నింపమని యేసునామమును అడుగుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? ఈ వచనాలలో అబ్రహాము మరి దేవుడు బలి అర్పణగా పశువులను తీసుకురమ్మని చెప్పినప్పుడు అతడు పశువులను పక్షులను తీసుకుని వచ్చారు, అర్పణ తెచ్చారు, వాటిని బలి ఇచ్చారు, దేని కండమును దానికి ఎదురుగా ఉంచారు. అయితే ప్రభువు వచ్చే సమయానికి ఆయన మేల్కొని లేడు, నిద్రావస్థలోకి వెళ్ళాడు, గాఢ నిద్రలో ఉన్నాడు అని లేఖనం చూడవచ్చు మనం. అయితే ఇప్పుడు దేవుడు ఆ చోటికి వచ్చినప్పుడు ఆయన నిద్రలో ఉన్న కారణం చేత ఆశీర్వాదం అనేది ఎలా ఉన్నా దేవుడు అక్కడ చిన్న పనిష్మెంట్ లాగా తీర్పునిచ్చారు. నీ సంతతి వారు తనది కాని పరదేశమందు 400 సంవత్సరాలు వారు దాసులుగా జీవిస్తారు అని చెప్పారు ప్రభు. ఆత్మీయులారా, వింటున్నారా? ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశానికి మరి బానిసలుగా వెళ్ళడానికి గల ఓ కారణం లేక ఏకైక కారణం అని చెప్పవచ్చా? ఎందుకు అంటే అబ్రహాము బలి అర్పణ తీసుకొని వచ్చి అక్కడ నిద్రావస్థలోనికి వెళ్ళారు. ప్రియులారా, ఇంకొకటి ఇక్కడ ఒక విషయం ఏంటంటే వీరు అబ్రహాము గారు మరి బలి అర్పణగా తెచ్చినప్పుడు సాధారణంగా నిబంధన అనేది ఇరువురు చేసుకునినప్పుడు ఆ ఇరువురు దేని ఖండమును దానికి ఎదురుగా అబ్రహాము ఉంచారు కదా, అప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులు వాటి మధ్యలో నడవాలి. నడిచినప్పుడు దాని సంకేతం ఏంటంటే మరి ఎవరైతే వాటి మధ్యలో అలా నడిచి ఆ ప్రకారంగా నిలుస్తారో వారు వరదిల్లుతారని, నడిచి దాని ప్రకారంగా జీవించకపోతే
వాటి వల్లే నాశనం అవుతారని అది సంకేతం. అయితే పులారి, ఇప్పుడు అబ్రహాం గారు నడిచినట్లేదు. అక్కడ అబ్రహాం గారు నిద్ర అవస్థలోకి వెళ్ళారు. ఇప్పుడు పనిష్మెంట్ ఏంటి? 400 సంవత్సరాలు తన సంతతి వారు మరి బానిసలుగా లేక దాసులుగా వారు ఈజిప్టుకి కొనుకోబడ్డారు. అయితే దేవుడు తన బిడ్డలు చేసిన దానికి పనిష్మెంట్ అనేది ఇచ్చారు. అంత మాత్రమే కాదు, ఆయన పనిష్మెంట్ ఇచ్చే దేవుడే కాదు, ఆయన ఎంతో ప్రేమామయుడు అని ఈ వచనాలలో మనం చూడవచ్చు. 400 సంవత్సరాలు ఇజ్రాయేలీలు బానిసలుగా కొనుకోబడినప్పుడు అయితే దేవుడు అక్కడ వారిని విడిచిపెట్టలేదు. మరలా దేవుడు వారిని ఆ ప్రాంతం నుండి సురక్షితంగా తన దేశానికి తోడుకుని వస్తానని ప్రభు వాగ్దానం చేశారు. మరి ఒక మాట గమనించండి, వీరు మరి 4వ తరం వారు తిరిగి వస్తారని కూడా ప్రభు చెప్పారు. అబ్రహాము మంచి వృద్ధాప్యమందు అతడు ప్రభు సన్నిధికి చేరతాడని అబ్రహాము యొక్క భవిష్యత్తును దేవుడు ఈ చోట బయలుపరిచారు. ఈ మాటలు వినుచున్న ఆత్మీయులారా, అబ్రహాము చేసిన పొరపాటుకు పనిష్మెంట్ రావడమే కాదు, అబ్రహాము పట్ల దేవుని ప్రేమ వెల్లడవుతుంది. ఈ మాటలు వినుచున్న ఆత్మీయులారా, అబ్రహాము పట్ల మాత్రమే కాదు, ఆయన మనపక్షమును కూడా ఆయన కలిగి ఉన్న ప్రేమ ఎంతో గొప్పది. ఆయన ప్రేమ ఎదుట మరి ఏ ప్రేమ ఇక నిలవలేదు అని మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు అబ్రహాముతో ప్రభు అంటున్నారు, ఇక్కడ కొన్ని వాగ్దానాలు భవిష్యత్తు వాక్కులు కూడా ఉన్నాయి. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు చేరెదవు పోయేదవు అంటున్నారు దేవుడు. మంచి వృద్ధాప్యమందు నీవు పాతి పెట్టబడతావు అంటారు. అంటే అబ్రహాము యొక్క ముగింపును దేవుడు ముందుగానే తెలియచేశారు. ఇంకా తర్వాత అంటున్నారు, మరి నీ సంతతి వారు ఇక్కడికి మరలా వస్తారు, వారు గొప్ప ఆస్తితో తిరిగి వస్తారు అంటున్నారు. చూడండి, దేవాది దేవునిలో ఓ తండ్రి ప్రేమ తుణికిసలాడుతూ కనిపిస్తుంది. అబ్రహాం తప్పిదం చేశారు, దానికి మందలించారు. అయితే మందలించిన దేవుడు, గద్దించిన దేవుడు అబ్రహామును విడిచిపెట్టలేదు సుమి. మరలా అబ్రహాము పట్ల ఓ తండ్రిగా తన ప్రేమను వ్యక్తపరుస్తూ వచ్చారు. ఆ తండ్రి యొక్క ఆదరణ, ఆ తండ్రి యొక్క ప్రేమ ఎంత గొప్పదో ఈయన వెల్లడి చేశారు. ఈ మాటలు వినుచున్న ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, ఇప్పుడు తన సంతతి వేరే దేశానికి పరదేశులుగా కొనుకోబడితే, వేరు దేశానికి పరదేశులుగా కొనుకోబడితే, ఎక్కడికి మరలా 400 సంవత్సరాల తర్వాత వారు తిరిగి వస్తారని ప్రభు చెబుతున్నారు కదా, అంటే ఆ సంతతిని కూడా దేవుడు ఏం చేశారు? వృద్ధి చేశారు. నిజానికి ఐగుప్తు దేశంలోకి వెళ్ళిన తర్వాత యోసేపు మరణం అయిపోయాక యోసేపు ఇరుగనటువంటి ఒక క్రొత్త రాజు పుట్టుకుని వచ్చి ఇజ్రాయేలీలను కఠినమైన బాధలు పెట్టినట్లుగా నిర్గమాకాండం 1వ అధ్యాయపు వచనాల్లో మనం చూడవచ్చు. అంత శ్రమలలో కూడా, అంత కష్టంలో కూడా పిల్లరా ఇజ్రాయేలీలు వృద్ధి పొందుతూనే వచ్చారు. అంటే అర్థమేంటి? దేవుడు ఇజ్రాయేలులో కానీ అబ్రాములో కానీ తప్పిదాన్ని తృణీకరించారే తప్ప ప్రజను ఆయన ఏనాడు తృణీకరించలేదు. దేవునికి స్తోత్రం. చెరకు వెళతారని చెప్పిన ప్రభు పిల్లరా ఆ చెరలో కూడా వారికి తోడుగా ఉన్నారు. ఈ మాటలు వినిచిన ఆత్మీయులారా, కొన్నిసార్లు మన జీవితంలో కూడా ప్రార్థన చేసుకుంటున్నప్పటికీ, బైబిల్ చదువుకుంటున్నప్పటికీ, దైవికంగా నడుచుచున్నప్పటికీ ఎవ్వరి జోలికి పోక, ఎవ్వరితో కూడా అసమాధానంగా కాక ప్రేమతో ఆప్యాయతతో నడుచుకున్నప్పటికీ కొన్నిసార్లు మనకి వ్యతిరేకత అనేది ఎదురవుతుంటుంది.
మనలను అర్థం చేసుకునేటువంటి వారు ఇటువారు మనకు ఎదురవుతారు. అప్పుడు మనం అనుకుంటాము, అసలు నేను చేస్తున్నది భక్తేనా, ఆ దేవుడైనా చూడట్లేదా, దేవుడు కూడా అసలు దీన్ని పట్టించుకోడా అన్నట్లుగా మనము బాధపడుతూ ఉంటాం. నిజానికి ఇక్కడ సందర్భాన్ని చూడండి, అబ్రహాము తప్పిదం జరిగినందుకు తన జీవితంలో తనను తన సంతతిని దాసులుగా వెళ్ళనిచ్చారు దేవుడు. విషయం ఏంటో తెలుసా, ఆ ఐగుప్తులో కూడా ఆ ప్రజలు వర్ధిల్లడానికి దేవుడు తోడుగా ఉన్నారు. అంటే అర్థమేంటి తెలుసా, శ్రమలో దేవుడు వారితోనే ఉన్నాడు, శ్రమలో దేవుడు వారితోనే ఉన్నాడు. ఈ మాటలు వినుచున్న ఆత్మీయులారా, మరి నీ జీవితంలో కూడా దేవుడు నీతోనే ఉన్నారు. శద్రకు మేషకు అబేద్నగు అనబడినటువంటి వారు అగ్నిగుండంలోనికి వెళ్ళినప్పుడు దేవుడు వారితో లేడా, ఎర్ర సముద్రంలో ప్రజలు నడిచినప్పుడు వారికి ముందుగా నడవలేదా, యాకోబు అతడు బేతేలులో రాత్రిపూట తలగడగా రాయిని చేసుకుని తాను పద్దనారానికి వెళ్ళినప్పుడు యాకోబుతో కూడా దేవుడు లేడా, సింహాల గుహలోనికి దానియేలు వెళ్ళినప్పుడు దేవుడు వారితో కూడా లేడా? ఈ మాటలు వినిచ్చిన ఆత్మీయులారా, నీవు శ్రమనే చూస్తున్నావు, శ్రమలో కూడా దేవుడు నీకు తోడయ్యున్నాడు అన్న సంగతి మనకు అర్థం కావాలి. ఎలీషా చుట్టూ ఎలీషా పర్వతం మీద ఉండగా సిరియనుల దండు మిడతల వలె మోహరించినప్పుడు అగ్నిరథాలు వారి చుట్టూ లేవా? ఈ మాటలు వినిచ్చిన ఆత్మీయులారా, శ్రమలో కూడా దేవుడికి తోడై ఉన్నాడని, ప్రతి ఇరుకులు నుండి నిన్ను విడిపించే దేవుడై ఉన్నాడని నమ్ముచున్నావా? అబ్రహాము తదే చెప్పారు, నీ సంతతి వారు చెరస బానిసలుగా వెళతారయ్యా, కానీ వారిని నేను విడిపిస్తాను. ఐ మీన్ వాళ్ళ గొప్ప సమూహంగా వస్తారు, వారు ఒక దేశంగా మారతారంటూ ప్రభు చెప్పారు. అలాగనే చేశారు. మన జీవితంలో కూడా ఆ ప్రేమామయుడు తన కృపా కనికరాలతో మనలను నడిపించును గాక. ఆమెన్. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేయండి, మేళ్ళతో నింపండి. యేసు నామమున ఆమెన్. ప్రైస్ ద లార్డ్.